హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈకో ఫ్రెండ్లీ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ మేడ్ కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కలర్స్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి కావాల్సిన రంగుల్లో చాలా తక్కువ ఖర్చుతో ఈ కలర్స్ని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని తీసుకుని వీటిని మిక్సీలో కానీ మరపట్టించి కానీ మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బియ్యం పిండిని మరపట్టించింది తీసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో కంటే మరపట్టించింది అయితే స్మూత్గా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కలర్స్ని. ఇదే ప్రాసెస్లో ఇసుకతో కూడా చేసుకోవచ్చండి. సో ఇసుక కన్నా బియ్యం పిండి అయితే కొన్ని రకాల జీవులకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక కప్పు బియ్యం పిండిని వేసి ఇందులో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ని మనం డార్క్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలర్ వేసుకోండి. మనకి లైట్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ కలర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇది బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి. ఇక్కడ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే ఫుడ్ కలర్స్ కాబట్టి వాటర్ వేస్తేనే కలర్ జనరేట్ అవుతుందండి. సో అందుకే 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మనం మిక్సీని ఆన్ చేసినట్లయితే తొందరగానే మనకి కలర్ అనేది జనరేట్ అయిపోతుందండి. సో ఇక్కడ చూసారు కదా, కలర్ అయితే ఇలా వచ్చింది. మీకు ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇదే కలర్ కావాలనుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇదే ప్రాసెస్లో చేతితో కూడా కలుపుకోవచ్చండి. సో చేతితో కలిపినట్లయితే మనకి అంతగా కలర్ అనేది జనరేట్ అవ్వదు. మిక్సీలో అయితే చాలా తొందరగా కలర్ అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్లో మన ఇంట్లో ఉండే ఉజాలాతో కూడా కలర్ తయారు చేసుకోవచ్చండి. ఇది బ్లూ కలర్ వస్తుంది. దీన్ని కూడా మిక్సీలో వేసి 2 రౌండ్లు తిప్పినట్లయితే మనకి కలర్ జనరేట్ అవుతుంది. ఫుడ్ కలర్స్ ఉజాలాలతోనే కాదండి, ఇంట్లో ఉండే పసుపు కుంకుమలతో కూడా మనం ఈ విధంగా కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ అన్నింటికీ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఇలా తయారు చేసిన కలర్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా పరిచి ఎండలో ఉంచాలి. 3 లేదా 4 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఇవి ఎంత ఎక్కువ ఎండితే అంత ఎక్కువ కాలం మనకి నిల్వనేవి ఉంటాయండి. అంటే తొందరగా పురుగు లాంటివి పట్టకుండా ఉంటాయి. అంతేకాదు ఏదైనా డిజైన్ వేయడానికి కూడా చాలా కంఫర్ట్గా చేతిలోంచి బాగా జారుతూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇవైతే ఇలా ఎండాయి. మనం ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసాం కదా, వాటి ప్రభావం వల్ల ఇవి ఎండిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా కట్టి ఉంటాయి. వాటిని చేతితో నలిపినా కూడా మనకి ఫైన్ పౌడర్లా అవుతుంది. ఇదంతా మనకి కష్టం అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి ఒక 2 రౌండ్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నట్లయితే ఇవి ఫైన్ పౌడర్లా తయారైపోతాయి. మనకి ఎక్కడ కూడా ఉండలు లాంటివి అనేవి ఉండవు. వీటిని అప్పటికప్పుడు అంటే 2-3 రోజుల్లో యూజ్ చేసి ఇలా ఉంటే మిక్సీ పట్టవలసిన పని లేదండి. ఇలాగే మనం ముగ్గు వేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. లేదు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకో అంటే 2-3 మంత్స్ లేదా 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉండాలి అంటే వీటిని ఒకసారి మిక్సీ జార్లో వేసి 2 రౌండ్లు తిప్పుకోండి. ఇది ఫైన్ పౌడర్లా అయిపోతుంది. ఇలా తయారైన కలర్స్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ప్లాస్టిక్ కవర్స్లో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ వేసి వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హోమ్ మేడ్ రంగోలీ కలర్ని తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్